తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మధురపూడి నిడిగట్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం మురుగునీటి సమస్య ఆధారంగా ఉందని దోమలు దుర్వాసనతో అంటురోగాలు ప్రబలుతున్నాయని సంవత్సరాలు గడిచినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మధురపూడి గ్రామంలో సుమారుగా 3000 మంది జనాభా నివసిస్తుండగా ప్రతిరోజు 5 టన్నుల మేర చెత్తాచెదారం పేరుకుపోతుంది మధురపూడి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహాల చెంత చెత్తాచెదారంతో పాటు జంతు కళేబరాలు మలమూత్ర విసర్జనలతో అపార పారిశుద్ధ్యంతో అంటురోగాలకు నిలయంగా మారణమే కాక ఆ మహనీయుల గౌరవ మర్యాదలకు భంగకరంగా మారింది నిడిగట్ల గ్రామంలో దళిత వాడలో ప్రాథమిక పాఠశాల వద్ద కచ్చా డ్రైన్ అస్తవ్యస్తంగా మారి మురుగునీరు రోడ్లపైన ఇళ్లలోకి పారుతుంది ఈ గ్రామంలో 15 రోజులకు ఒకసారి అరకొరగా శుభ్రం చేయడం మినహా పక్క డ్రైనేజీ నిర్మించడం లేదని స్థానికులు వాపోతున్నారు ఈ రెండు గ్రామాల్లోనూ పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకునే అధికారి కరువయ్యారని స్థానికులు దళితులు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అద్వాన పారిశుద్ధ్యాన్ని మురికినీరు సమస్యలపై స్థానిక పంచాయతీ అధికారి రమేష్ దృష్టికి తీసుకువెళ్లినా దళితులమని చులకన భావంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిడిగట్ల దళిత మహిళలు వాపోయారు దేశానికి చెందిన మహనీయులైన అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాల చెంత చెత్తను తొలగించాలని స్థానిక పంచాయతీ అధికారికి సంవత్సరాల తరబడి విన్నవించినా పట్టించుకోవడం లేదని మధురపూడి గ్రామానికి చెందిన జుత్తుగ సుబ్బలక్ష్మి గణేషుల పార్వతమ్మ తదితర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ఈ రెండు గ్రామాల ప్రజలు దళితులు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య మురుగునీటి పారుదల సమస్యను తక్షణం పరిష్కరించాలని అంటురోగాల నుండి స్థానికులను కాపాడాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్కు ఈ రెండు గ్రామాల ప్రజలు మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు చెప్పారా పంచాయతీ అధికారులు కట్టడానికి ఎవరు పట్టించుకుంటలేదండి అంటే అందరూ సింపుల్ గా ఉంది ఇక్కడ దాటాలని ఇంకా ఊరంతా చంద్రబాబు గణేశ్వర పార్వతి గారండి మా సమస్య మా ఇంటి ముందు అన్ని చచ్చిపోయిన కుక్కల్ని కోళ్ళని పెడుతున్నారంటే ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం అండి చాలా ఇబ్బంది పడుతున్నాం ఎంతమందితో చెప్పినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా లేదండి అని వెళ్ళిపోతున్నారు ఏదో అంగన్వాడీ స్కూల్ అన్నారు చాలా సంతోషించాం అవి ఏమీ లేవండి ఇలాగే ఉంచారు ఓ రోజు వచ్చి ఎప్పుడో బాగు చేస్తారు సంవత్సరానికి ఒకసారి వచ్చి రెండు సార్లు వచ్చి బాగు చేసి అలా ఉంచుతున్నారు మళ్ళీ మామూలేనండి అన్నీ మామూలుగా చేసి ఎక్కడెక్కడ నుంచి చెత్తలో అన్ని మా ఇంటి ముందే చెప్తున్నారండి అలాగంటే మీరు ఇల్లు ఎక్కడ ఎందుకు కట్టుకున్నారని అడుగుతున్నారు అదండి ఇలా ఉందండి మా సమస్య మన మా సమస్య మీరే పరిష్కారం అండి బాబు సెక్రటరీ గారు చెప్పారా హాయ్ అధికారులు చెప్తున్నారా చెప్తున్నామండి అందరికీ తెలుసు అండి ఎందుకు తెలియదండి పిల్లలు కూడా ఏం చేయమంటారు అన్నారని పిల్లలు కూడా మా మాట వింటలేదండి పిల్లలు వచ్చి ఇలా రోడ్డు మీద కూర్చుంటారు తప్పారు కొంచెం ఎదకాలండి అంటే వాళ్ళు కూడా మా మాట వింటలేదండి ఇలా ఉంది మా సమస్య మేము ఎవరితో చెప్పినా అన్ని సంవత్సరాల నుంచి ఉన్నా మేము ఇలాగే ఇబ్బంది పడుతున్నామండి మేము 20 సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టుకుని 20 సంవత్సరాల నుంచి కూడా